హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతివరణ్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా అంటే చాలా రోజుల తర్వాత ఒక కుకింగ్ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. అది కూడా నా స్టైల్లో చికెన్ బిర్యానీ అనమాట. వితిన్ చాలా రోజులు అయింది నేను చికెన్ బిర్యానీ చేయక. ఈరోజు మా బాబు వచ్చేసి చికెన్ తీసుకుని వచ్చి మంచిగా చికెన్ బిర్యానీ చేసి అయితే తినాలి అన్నాడు. సో నేను వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో ఎవరు లేదు, సైలెన్స్గా ఉంది అనుకుంటున్నారు కదా. నేనే అందరిని తమ్మేశాను అబ్బాయి ఇంట్లో నుండి. ఎందుకు అన్నారంటే చాలా గోల అల్లరి అల్లరి చేస్తున్నారు. వీడియోస్లో అసలు క్లారిటీ లేదు వీళ్ళు అల్లరి తప్ప అనేసి నేనే పంపించేశాను బయట. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపో, అర్ధ గంటలో చేసి నేను ఫోన్ చేస్తాను చెప్పిన. అందుకనేసి ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా మనం వీళ్ళకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అమ్మో నాకు ఎక్కడో వీళ్ళు వస్తుంది, సౌండ్ వస్తుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక అనుకున్నారా, మాటలు అనుకుంటు కరెంట్ ఉంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఎక్కడ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దాము. వచ్చేసిన నా సంత అది పట్టదు కింద. ఇద్దరు వచ్చేసినారు రాక్షసులు, రౌడీలు. చూడట్టుందో నిశాచం. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా మనం బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దాము. ఈ గోల ఎప్పుడు ఉండేదనే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేనైతే కనుక చికెన్ మ్యారినేట్ చేద్దాం అనుకుంటున్నా. చికెన్ మ్యారినేట్ చేసే ముందు ఫస్ట్ మా వరుణానికి నక్షత్రకి వీళ్ళు కారం వేస్తే తినరు కాబట్టి కొంచెం చికెన్ అయితే నేను పక్కకు తీస్తున్నాను అనమాట వీళ్ళ కోసం మాత్రం. ఇంట్లో ఓన్లీ ఉప్పు పసుపు మాత్రమే వేసి వేయించుతా, లైట్గా కారం వేస్తా. వేస్తే అందుకంటే ఏం వేయను, కారం అయితే అసలు వేయలే ఎందుకంటే తినడు వరుణవాడు కారం వేస్తే. అందుకనేసి వీళ్ళ కోసం సపరేట్గా చేయడం ఉంటూ పక్క తీస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదా దీన్ని మనం బాగా మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో అన్ని మసాలాలు అన్నీ వేసేసి చికెన్ మ్యారినేట్ చేయడం కోసం ఫస్ట్ వచ్చేసి అయితే కనుక ఒక కప్పుతో కొంచెం పెరుగు తీసుకుంటున్నా. ఎందుకంటే బిర్యానీలో కాబట్టి పెరుగు వేస్తేనే బాగుంటుంది. సో కొద్దిగా పెరుగు వేసుకొని అండ్ కారం టేస్ట్కి తగినంత కారం అండ్ వచ్చేసి అన్నీ మిక్సీ కొట్టేసిన మసాలా అనమాట. ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, అల్లము అన్నీ మొత్తం కలిపి మిక్సీ కొట్టిన మసాలా. ఇప్పుడు ఈ మసాలా ముద్దని నేను ఇందులో కొంచెం వేస్తున్నా మ్యారినేట్లో. తర్వాత అన్నం ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేస్తాం మసాలా. అండ్ అలాగే బయట వీళ్ళల్లో తక్కువలేము అబ్బా. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసేసి నేను కలిపి పెట్టేస్తున్నాను అనమాట. చికెన్ కలిపేసి మనము పక్కన పెట్టేస్తున్నామంటే కదా మనం రైస్, ఈ అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేస్తాం కదా, అలాగల్లా చికెన్ కొంచెం మ్యారినేట్ అవుతుంది అనమాట. అందుకోసం అనేసి అన్నీ ఇలా వేసుకొని ఫస్ట్ కలిపి పెట్టేస్తున్నామంట పాయకొస్తుంది. సో ఇలా వేసాం కదా అన్నీ నీట్గా మన చికెన్కి పట్టేలాగా మనం కలుపుకున్నామన్నమాట. క్లియర్గా చూపించడానికి లేదు. సో నేనైతే కలుపుతున్నాను అన్నీ వేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, మసాలా ముద్ద అన్నీ వేసేసుకొని నీట్గా కలుపుకొని పెరుగు కూడా కొంచెం బాగానే వేసాను నేను. అన్నీ వేసి కలుపుకొని ఒక నిమిషం కొంచెం లాంగర్ స్టాండ్ తిప్పి. ఓకే, అన్నీ వేసి మనం కలుపుతున్నాం. కారం వరుణ్ నక్షత్రాలు పట్టిస్తున్నాను మీకు. ఇదే కారం అన్నీ ఇంకా 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 నేను కారం అయితే యాడ్ చేయను. ఇంకా జస్ట్ కొంచెం ఉప్పు పసుపు మాత్రం వేసి వేయించి పెడతాను. మాట్లాడితే ఫ్యాన్ చేశాడు అబ్బాయి వరుణగాడు గోల గోలకి అంతా. ఓకే,
బెర మూత పెట్టేసి రెడీ ఉంటుంది అనమాట. ఆయిల్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాం ఇంకా అన్ని. ఓకే ఫుల్ లెట్ స్టార్ట్ మన బిర్యానీ ప్రిపరేషన్ అనమాట ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. అంటే బిర్యానీ అంటే కుక్కర్లో చేస్తున్నాను అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. ఏదో హడావిడిగా అది కూడా చేశానని తప్ప ఇంట్రెస్ట్ సరిగా రావట్లేదు అబ్బాయి. ఈసారి మంచిగా చేస్తాను, ఇద్దరు ఎక్కడ పంపించేసి ఇంట్లో చేస్తాను. ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటిలో మనం ఈసారి మర్చిపోయాను ఈ మసాలాని మనం ఆయిల్లో వేసినామంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అందుకని వచ్చి మసాలాను కొంచెం ఆయిల్ అట్లా ఫ్రై చేస్తున్నా. చాలా బాగుంటుంది మసాలా ఆయిల్లో వేసినంటే. బయట వాళ్ళు అల్లరి చేస్తున్నారు, నేను ట్రైపాడ్తో తీస్తున్నా కాబట్టి వీడియో నేను సరిగ్గా చూపించలేకపోతున్నా. బట్ ఏంటంటే ఓకే వాళ్ళ అల్లరి చాలా ఎక్కువైపోయింది బయట ఇద్దరిది. ఓకే ఇందులో ఫస్ట్ మనం మసాలా వేస్తాం కదా, ఆ మసాలాని కొంచెం బాగా వేయించుకున్నామంటే ఆయిల్లో రైస్కి బాగా పట్టుకుంది, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఒక 5 మినిట్స్ వదిలేసామంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తానికి చికెన్ అనేది కొంచెం బాయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు డిపెండ్ పెడతాం ఎందుకంటే వాటర్ వస్తుంది కదా, చికెన్ వాటర్ వస్తే చికెన్ కొంచెం బాయిల్ అవుతుంది. ఓకే ఇప్పుడు నేను రైస్ కట్ పెట్టేసి పక్కన వాటర్ పంపిస్తాను.
ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కనుక నేను మామూలుగా అయితే కుక్కర్లో ఒక్కదంటనే పెట్టాను, బట్ అదేంటంటే కనుక ఒకటి పొంగుతున్నట్టు అనిపించింది నాకు. అందుకనేసి నేను దానికి ఇక్కడ రెండిట్లో పెట్టాను అనమాట, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. చిన్న కుక్కర్లో ఒకటి పెద్ద కుక్కర్లో ఒకటి పెట్టేసి అంటే నేను మార్చాను అనమాట. మొత్తానికి వచ్చేసి బిర్యానీ అయితే సూపర్ సూపర్గా వచ్చిందబ్బా. కానీ ఇట్లా చేయడం కూడా ఫస్ట్ టైమే. ఇట్లా డివైడ్ చేస్తే బాగా అవుతుందో రాదు అంటే కరెక్ట్గా వస్తుంది రాదు అనుకున్నా, కానీ సూపర్ అబ్బా, చాలా బాగా సెట్ అయిపోయింది. మొత్తానికి వచ్చేసి బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అబ్బా. ఓకే, మొత్తానికి వచ్చేసి మన చిన్న కుక్కర్లో వేసిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా పొడి పొడిగా, ఇది కొంచెం ఇట్లానే ఉంటుంది. కానీ మొత్తానికి వచ్చేసి మన టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే చిన్న కుక్కర్లో అయితే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసేసి పెద్ద కుక్కర్లో దిగాం ఎలా వేయాలి. చాలా రోజులైంది కదా, సో కొంచెం సరబడు చేశాను, నెక్స్ట్ టైం చేసినట్టు మంచిగా చేస్తాను. ఓకే, ఈరోజు ఎలాగోలా అడ్జస్ట్ అయిపోదాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది ఎలా వచ్చింది ఏంటనేది చూద్దాం. ఈ కెమెరా ఒక చోట ఉండదు అబ్బా ఇది. ఓకే, ముందు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ. అబ్బా సూపర్ సూపర్గా వచ్చింది. మొత్తానికి వచ్చేసి మన చికెన్ బిర్యానీ అయితే సూపర్గా ప్రిపేర్ అయిపోయిందండి, చూసారు కదా. కానీ నేనైతే సక్రమంగా చేద్దామనుకున్నా, వన్ బై వన్ చెప్తూ నీట్గా క్లియర్గా మెన్షన్ చేద్దామనుకున్నా. బట్ కాకపోతే మా వరుణగడు నక్షత్రం బాగా సహాయించడంతో ఏదో ఒక ఫాస్ట్ ఫాస్ట్గా ఒకటి చూపిస్తూ ఒకటి చూపించక హడావిడిగా చేసేసానమాట. కానీ మొత్తానికి వచ్చేసి మన బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి, మొత్తానికి వచ్చేసి రెడీ. ఇప్పుడు ఇంకా వేడి వేడిగా తినేసేయాలి, ఆకలి కూడా బాగా అవుతుంది. నేను కాల్ చేస్తాను అమ్మని, ఇంకా వస్తున్నారంట, వచ్చిన వెంటనే తినేసేయడమే. ఓకే, చూసారు కదా ఎంత బాగా మంచిగా వచ్చిందో మన చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి వ్లాగ్ అనమాట, వన్ మినిట్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి టుడే వ్లాగ్ అయితే ఇదే అనమాట. మంచిగా చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను, వచ్చేసినాయి రాక్షసులు రెండు. ఓకే, బాయ్ బాయ్. వీడియో నచ్చితే వచ్చిన లైక్ కొట్టేసండి, అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే అమ్మ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీరు సదా ఇస్తున్నారు, మరొక నెక్స్ట్ వీడియో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.